వెల్కమ్ టు టు సక్సెస్ విశాఖపట్నం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే కాలేజెస్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు సిలబస్ ఎంత తగ్గిస్తారు అసలు కాలేజెస్ ఎన్ని రోజులు ఉంటాయి ఈసారి పబ్లిక్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనే ఈ నాలుగు టాపిక్ల మీద ఈరోజు నేను వీడియో చేయబోతున్నానమ్మా అయితే మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉంది అంటే ఇప్పటివరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోనమ్మా ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో కంప్లీట్గా చూడనమ్మా మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుందమ్మ అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా కాలేజెస్ ఓపెనింగ్ డేట్ మనకి వచ్చిన ఆర్టికల్ ప్రకారం న్యూస్ ప్రకారం మనకి కాలేజెస్ గవర్నమెంట్ అనేది ఆగస్ట్ మూడు నుండి ఓపెన్ చేయాలని అనుకుంటుందమ్మా ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ నా సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా సిలబస్ ఎంత తగ్గిస్తారు మనకి ఆల్రెడీ సిబిఎస్ఈ వాళ్ళు ఆల్రెడీ థర్టీ పర్సెంట్ సిలబస్ అనేది వాళ్ళు తగ్గించి క్లాసులు కూడా స్టార్ట్ చేశారమ్మా కేరళలో ఇప్పుడు అదే విధంగా మనకి ఏపీలో కూడా అదే టీఎస్ టీఎస్లో కూడా ముప్పై శాతం సిలబస్ అనేది తగ్గిస్తున్నారమ్మా నెక్స్ట్ థర్డ్ వన్ ఈసారి కాలేజెస్ ఎన్ని రోజులు ఉంటాయి ఈసారి కాలేజెస్ అనేవి నూట తొంభై ఆరు రోజులు మాత్రమే ఉంటాయమ్మా మనకి ఫెస్టివల్ హాలిడేస్ లేకపోతే ఈ వేరే విధంగా ఏ హాలిడేస్ వచ్చినా సరే అవి మాత్రం ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ హాలిడేస్ అనేవి ఇవ్వరమ్మా ఇది మనకి థర్డ్ అప్డేట్ అమ్మ నా ఫోర్త్ వన్ ఈసారి పబ్లిక్ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతాయి అని అంటే ఈసారి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి మనకి యథావిధిగా మార్చిలోనే అమ్మా గవర్నమెంట్ కూడా మార్చిలోనే జరిపించాలని అనుకుంటుందమ్మా కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అస్సలు టైం వేస్ట్ చేయకండి ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు మీ యొక్క సీనియర్స్ దగ్గర బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడమో లేకపోతే మన ఛానల్లోని ప్రతి సంస్థ వాటి ఒక సొల్యూషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా అవేనా ప్రాక్టీస్ చేయండి అమ్మా కానీ టైం వేస్ట్ అనేది చేయకండి మీకు కాలేజెస్ కూడా తొందరలో స్టార్ట్ అయిపోతాయమ్మా దిస్ ఈజ్ అవర్ టుడే టాపిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్